చదువుకుందాము దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి లూకా సువార్త 17వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయము ప్రారంభము నుండి రెండు వచనాలను మనం పఠించుకుందాం ప్రార్థించుకుందాము సకల యుగముల యందు క్షీణుడవును అత్యంత రహితుడవైన మా తండ్రి సర్వ మానవ పాప పరిహారార్థమై ఈ లోకములోనికొచ్చి మా పాపము నుండి మమ్మను రక్షించడానికి ప్రభా నీవు మా కొరకు శ్రమపడి మరణించి తిరిగి లేచి పరమమునకేగిన నీ వృత్తాంతమున మేము ప్రభా తలంచుకొనుచు ఉండగా ఈ యొక్క శిలువ జీయాన కూడికల ద్వారా రావలసిన దీవిన మాకెల్లరకును అనుగ్రహించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మండల కాలములు ఏకీవించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క శిలువ విలువ మనకి లభించును గాక ఆమీన్. చదువుబడిన వాక్య లేఖనములలో అభ్యంతరములు రాకపోట అసాధ్యము కానీ అవి యవన వల్ల వచ్చినో వానికి శ్రమ అనే మాటను మనము వాక్యములో చదివిన వారమై ఉన్నాము. బస ప్రభు అయిన యేసు క్రీస్తు జీవించినటువంటి దినాల్లో యవని ద్వారా అభ్యంతరములు ఏర్పడియున్నవి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు ద్వారా కూడా అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనములో అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. కనుక మరి పేతురు ప్రభువైన యేసుతో మాట్లాడుతూ యేసుతో చెప్పిన మాట ఏమిటంటే ఎవరైనా నీ విషయంలో అభ్యంతర పడవచ్చేమో కానీ నేను మాత్రము మరి అభ్యంతర పడనని యేసుతో అనుచు ఉండగా యేసు చెప్పిన మాట ఏమిటంటే ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదవని అతనితో చెప్పుకొచ్చాడట. ఇది నాలో చాలామంది మరి అభ్యంతరకరముగా ఉన్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి పేతురు గారు మరి 12 మంది శిష్యులలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. పేతురు గారు ఎంతటి ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో చెప్పినట్లుగా పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అంటున్నాడు. అంటే పరలోక మర్మముల యొక్క ఆ దృశ్యమంతా మరి చూడగలిగినటువంటి శక్తి అనగా పేతురు గారికి దేవుడు అప్పగిస్తున్నాడు అన్నమాట. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి యొక్క మరి ప్రమేయం మనకు అవసరం అంటే పేతురు గారి యొక్క ప్రమేయం మనకు అవసరము. ఎందుకంటే మరి పరలోక రాజ్యపు తాళపు చెవులే పేతురు గారికి ఇస్తే మనం పరలోకానికి ప్రవేశించాలంటే పేతురు గారి యొక్క అనుమతిని మనం పొందవలసిన వారమై ఉన్నాము. అంతటి గనుడైనటువంటి పేతురు గారి మరి ఏం కలిగిందంటే ఆయనకి అనగా అభ్యంతరము కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆ 18వ వచనానికి వస్తే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారములు
దాని ఎదుట నిలవనేరవని పేతురుతో ప్రభు చెప్పునటువంటి మాట మనము ఎరిగిన వారమై ఉన్నాము. కనుక అంతటి గణుడు అంతటి శక్తిమంతుడు బహుశా మనం గమనించినట్లయితే పేతురు గారు నడిచేల్తేనే రోగులైన వారు బాగుపడ్డారు. పేతురు గారి యొక్క వస్త్రములు తాకగా అటువంటిది అనగా పేతురు మరి ఈ యొక్క విషయాన్ని మనము గమనించినట్లయితే మరి ప్రభువుని ఎరగనని చెప్పినటువంటి స్థితికి దిగజారినట్లుగా మనము చూస్తున్నాము. అతి అభ్యంతరములు ఎవరి వల్ల వస్తాయి? అభ్యంతరం వచ్చిన మనుషునికి ఏమైనా ప్రయోజనకరం ఏమైనా ఉందా అని విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ లూకా సువార్త 17వ అధ్యాయము ప్రారంభ వచనములో చెప్పినట్లుగాని అభ్యంతరములు కలగక మానవట. అతి ఈ అభ్యంతరములు ఎవరి ద్వారా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలాగొస్తాయి అని విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనములో మాట్లాడుతూ దేవుని సంఘమునకైనను అభ్యంతరములు కలగచేయకుడి. అనగా సంఘమునకు అభ్యంతరము కలగచేయకూడదు. చాలా మందికి దైవశక్తి ఏమిటో తెలియక ఏం చేస్తారు, ఏమా సంఘములకు అభ్యంతరములు కలగజేస్తూ ఉంటారు, అభ్యంతరములు కలగజేస్తూ ఉంటారు, కోటాలకి అభ్యంతరాలు కలగజేస్తూ ఉంటారు. మరి యొక్క అభ్యంతరములు అనగా కలగజేసినటువంటి మనుషునికి ఎటువంటి శోధన ఎటువంటి శ్రమ మరి కలుగుతుంది అని విషయాన్ని మనం ఆలోచిస్తే బహుశా అక్కడ ఆ యొక్క లేఖన భాగాలు మనం చూస్తూ కిందకి వెళ్ళేటప్పటికీ మనకు కనపడుతుంది. అనగా సార్ రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20 వచనాన్ని మనం గమనిస్తే కనుక ఏమంటున్నాడు అక్కడ, బోధనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఇదినాలో చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాము. అనగా అనగా బోధన పని విషయములలో లేకపోతే అనగా ఈ లోకములో చాలా మంది వారి వారి యొక్క అనగా అభ్యాసలకి వారి యొక్క సొంత ఉద్దేశాలకి లేకపోతే వారి యొక్క విచ్చల విడతనానికి లేకపోతే వారికి సరైనటువంటి అనగా అవగాహన లేక అంటే మత్స్యమునకు బానిసలైపోయినటువంటి వారు చాలా మంది దేవుని యొక్క పనిని పాడు చేస్తూ ఉంటారు. అందుకని ఏమంటున్నాడంటే ఇదిగో భోజనం కొరకు దేవుని పనిని పాడు చేయకుడి. భోజనాల కొరకు దేవుని పనిని పాడు చేసిన వారిని మనం చూస్తూ ఉంటాము. అలాగని మరి ఆల్కహాల్ కొరకు దేవుని పనిని పాడు చేసిన వారిని మనం చూస్తూ ఉంటాము. అలాగని దేవుని యొక్క కార్యక్రమాలకి అభ్యంతరకరముగా ఉన్నటువంటి మనుషులను కూడా మనం చూస్తూ ఉంటాము. అందుకని మరి అభ్యంతరాలు రాకుండా ఉండవట వస్తాయి. ఏదో ద్వారా అనగా ఏదో మనుషుల ద్వారా మనకి అభ్యంతరం కలుగుతూ ఉంటుంది. చాలామంది అంటారు అనగా ఈనాడు మనము లోకముల సమాజాల్లో చూస్తుంటే వారంటారు అయ్యా మరి మైక ఆపేయండి అంటారు మరికొందరు, లేకపోతే మరి ఈ దినాన ప్రార్థన పెట్టడం ఆపేయండి అంటూ ఉంటారు. ఆపేస్తారు మంచిది, కానీ ఆపేయండి అనే ఆలోచన ఏ మనుషునికైతే వచ్చిందో, ఏ మనుష్యుడైతే ఆ మనుషునికి శ్రమ అనే మాట వాక్యము చాలా స్పష్టముగా మనకు చూపిస్తూ ఉంది. ఆ మనుషునికి ఎటువంటిదట, శ్రమట. ఎందుకంటే ఆ మనుష్యుడు బహుశా ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనములో అభ్యంతరము వలన లోకమునకు శ్రమ,
అభ్యంతరములో రాక తప్పవు కాని ఏ మనుషుని ద్వారా అభ్యంతరము కలుగుచున్నదో ఆ మనుషునికి శ్రమ ఏ మనుషుడైతే అభ్యంతరాలు పెడతాడో ఆ మనుషునికి శ్రమ అనే మాటను మనం చూస్తున్నాం ఎస్మి పరిదినాల్లో అభ్యంతర పరచక ఏమ తప్పటం లేదు అనేక విధాలుగా అభ్యంతర పరిస్తున్నారు అభ్యంతరాల వల్ల లోకమునకు శ్రమ అంటున్నాడు లోకానికి వచ్చినటువంటి నష్టం ఏమిటి ఇనాడు మనం చూస్తున్నాము ప్రపంచ దేశాలని ఏమీ లేదంటే సమాధానం లేదు ఎక్కడ చూసినా సరే ప్రేమ తరిగిపోతూ ఉంది ప్రేమ కనబడటం లేదు ప్రాంతాల్లో చూసినా పల్లెల్లో చూసినా ఎక్కడ చూసినా సరే ప్రేమ చల్లారిపోవటాన్ని బట్టి మరి ఇక అభ్యంతరాలు ఎక్కువవుతున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మన లోకములో మట్టి శరీరంతో ఉన్నాము గనుక దేవుని విషయమైనటువంటిది ఆయన వెలుగు మార్గ విషయము అనేకమైన అభ్యంతరాలు మనకు వస్తూ ఉంటాయి ఒకటి దేవుని వల్ల అభ్యంతరాలు కలుగుతూ ఉంటుంది రెండోది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గ విషయములలో అభ్యంతరములు కలుగుతూ ఉంటాయి అందుకని అక్కడ అంటాడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనములో నీ చేయైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఏం చేయమంటున్నాడు దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయమంటున్నాడు అలాగే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల మరి దానిని పెరికివేసి నీ యొద్ద నుండి దాన్ని పారవేయి రెండు కన్నులు కలిగి అగ్నిగుండములో లేక నరకములో పడవేయట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు అంటున్నాడు వాక్యములోని ఎందుకంటే అభ్యంతరపరిచిన వారిని ఎందరినో మనం చూస్తూ ఉంటాము దేని విషయంలో అభ్యంతరము 24వ వచనములో మార్కు గారు మాట్లాడుతూ మీరు ఏమి వినుచున్నారు ఏమా జాగ్రత్తగా చూచుకున్నది కనుక మీరు ఏమి వినుచున్నారు దాని విషయం మీరు చాలా జాగ్రత్త కలిగి జీవించే వారమై ఉండాలి మనం ఏం వినుచున్నాం ఎందుకంటే వాక్యము చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనకు ముందుగానే తెలియజేసేది దేవుని యొక్క జీవవాక్కు ఇది నాన్న మనం చదివినటువంటి లేఖన భాగములో చక్కడ మాటను మనం చదివాము ఏమనంటే ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయనిన మాటను మనం చూస్తున్నాం అంటే ఈ దినము మరి ఆత్మీయ శుద్ధీకరణ కొరకు యేసు క్రీస్తు ఆయా ప్రాంతాల సంచారం చేసుకుంటూ ఆయన యెరూషలేం పట్టణమునకు ప్రవేశించేటప్పటికీ ఆ యెరూషలేము పట్టణములో ఉన్న ఆ యొక్క దేవాలయము యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరము ఎలాగుంది అంటే అది ఒక వ్యాపారపు రణరంగముగా మార్చబడింది అంటే దేవుని యొక్క మందిరము దొంగల గృహగా చేయబడింది అందుకే యేసు ఏమంటున్నాడంటే ఇదిగో నా యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనబడును కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారు దొంగల గృహగా మరి చేసేవారు అంటున్నాడు మరి ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క మందిరమును ఏ విధముగా అలంకరించుచు ఉన్నారు ఏ విధమైనటువంటి అలంకరణ కలిగి మనం జీవిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇదేనన్న మనం చూస్తాం మార్కు సువార్త 11వ అధ్యాయములో 15వ వచనములో
యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయవిక్రయములు చేయవారిని వెలగొట్టనారంభించాడట. ఎందుకంటే ఈ యొక్క అభ్యంతరము ఈవేళ ఆ దేవాలయములో వ్యాపారము చేయించిన వారికి ఏం కలిగింది? అభ్యంతరము కలిగింది. అంటే వారు చేసినటువంటి కార్యం మంచిదా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. వారు చేయించినటువంటి కార్యము మంచి కార్యము కాదు. వారి వ్యాపారం ఎక్కడ చేయాలంటే బయట చేయాలి. వారి వ్యాపారం ఎక్కడుండాలంటే దేవాలయమునకు వెలుపల వారు వ్యాపారం చేయాలి. కానీ వారి వ్యాపారం ఎక్కడికి వచ్చింది? దేవాలయములోనికి వచ్చేసింది. అందుకే యేసు వారి విషయములలో మరి కోపపడినట్లుగా మనం చూస్తున్నాము. అంటే యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరము చెందినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే మరి యేసుకి ఆ దేవాలయము యొక్క రాళ్ళను యేసునకు చూపుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనములోని కూడా యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆ దేవాలయపు యొక్క కట్టడములు మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, ఆ రాతి మీద రాయి ఒకటైనను చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ఆ దేవాలయమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈవేళ మనము మరి అభ్యంతరముల కొరకు మనం మాట్లాడుతున్నాము. ఆత్మీయ శుద్ధీకరణ కొరకు మనము లేఖనాలు మనం చూస్తున్నాము. అతి మరి యేసు అక్కడున్నటువంటి వారిని అనగా ఎందుకు ఆయన పారదోలవలసి వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క మందిరము నిత్యము కూడా పరిశుద్ధతతో నింపబడి ఉంది. దేవుని యొక్క మందిరము నిత్యము శుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ యొక్క మందిరములో నివాసం ఉంటూ ఉన్నాడు గనక ఇదిగో నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునన్నాడు. మనం ప్రార్థించడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి చక్కని స్థలమే దేవుని యొక్క మందిరము. అతని స్థలాన్ని ఎలాగ మార్చేశారంటే యెహోషువ గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనములో యెహెజ్కేల్ గ్రంథం అక్కడ చూడండి ఏమంటున్నాడంటే నా పరిశుద్ధ స్థలములో నుండి దానిని అపవిత్రపరచినట్లు హృదయమందును ఆ సున్నతి లేనటువంటి అన్య జనంగము దానిలోనికి మీరు తోడికి రాగా దేవుని నిబంధనని వారు ఏం చేస్తున్నారు? భంగపరిచేవారై ఉన్నారట. అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన ప్రవక్తనను వారు అలవర్చారు. అపవిత్రమైన ప్రవక్తన కలిగిన వారు ఎక్కడ ప్రవేశించారట? దేవాలయములోనికి ప్రవేశించారు. ప్రవేశించడమే కాదు, కానీ దేవుని యొక్క దేవాలయములోనికి వేటిని తీసుకొచ్చారంటే విగ్రహములను కూడా వారు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మందిర లోపల గదుల్లో వారు ఏముంచారట? విగ్రహములను ఉంచారట. 8వ అధ్యాయము 16వ వచనములో చూపిస్తాడు లేఖనములో. చూడండి, యెహోవా మందిరము లోపల అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క మందిరపు లోపల గదిలోనికి వారు వేటిని ఉంచారంటే విగ్రహములను ఉంచారట. భక్తుడైన యిర్మీయా గారు కూడా మాట్లాడుతూ
ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనములో ఒక చక్కని మాట అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో దేవుడు ఇలాగున మాట్లాడుచున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామమును నా నామము పెట్టబడిన ఈ మందిరము అపవిత్ర పరచబడినట్లు వారు దానిలో హేయమైన వస్తువులను ఉంచి ఉన్నారు. పనికమాల వస్తువులన్నీ తీసుకొచ్చి పరిశుద్ధ స్థలములో పెడుతున్నారట. అనగా హేయమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి దేవాలయములో వారు అనగా నింపినట్లుగా మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క మందిరమేమో ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. వారు ఎలాగం చేస్తున్నారు? అపవిత్రతతో నింపేస్తున్నారు. అదికి దేవుని యొక్క మందిరము ఆత్మీయ శుద్ధికి అనగా మానవుని యొక్క మరి హృదయము ఆత్మీయ శుద్ధికి సాదృశ్యముగా ఉండాలంటే మానవుడు తన ప్రవక్తనని దిద్దుకోవాలి. మానవుడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడాన్ని బట్టి అతడు ఆత్మీయ శుద్ధీకరణ పొందుచు ఉంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట తెలియజేస్తాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనములోని కనుక మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా. చూడండి అక్కడ అంటున్నాడు, అతడు గనుడవనివ్వండి, గణహీనుడవనివ్వండి, అతడు భాగ్యవంతుడవనివ్వండి, లేక నిరుపేదవనివ్వండి, లేకపోతే అతడు అనగా దేశమును ఏలుచున్నటువంటి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, అక్కడేమంటున్నాడంటే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వాణిని పాడు చేయును. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆలయమును పాడు చేయవారిని ఆయన పాడు చేయును గనుక మనం ఆత్మీయ మరి శుద్ధి కలిగి మనమే దేవుని మందిరమని మనం గుర్తించి దేవుని యొక్క మందిరమును ఏ విధముగా ఉంచాలో, నీ హృదయమే దేవుని యొక్క మందిరం అవుతే, నీ హృదయము హేయమైన వస్తువులతో తినకూడని వాటిని తిని, త్రాగకూడని వాటిని నీవు త్రాగి, నీ హృదయాన్ని నీవు కలంకపరుచుకుంటూ అనగా దేవుని యొక్క మందిరములో హేయమైన వస్తువులు ఉన్నాయన్నట్టుగా నీ హృదయములోని కూడా హేయమైనటువంటి ఈ యొక్క కలంకమంత మూటగట్టుకుంటూ దేవునికి మనం దూరమైపోవచ్చు ఉన్నామేమో. అదికైనా మనం ఏం చేయాలంటే మరొక మనము దిద్దుకునే వారమై ఉండాలి, మరొక మనము అనగా శుద్ధి చేసుకునే వారమై ఉండాలి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనములో దానియేలు మాట్లాడుచు, అప్పుడు ఆలయ పవిత్రతను గుర్చిన తీర్పు తీర్చబడును. అంటే ఆలయ పవిత్రతను గుర్చిన తీర్పు తీర్చుట అనే మాటను మనం చూస్తున్నామంటే నీ హృదయమే నా దేవాలయం అంటున్నాడు గనక, నీ హృదయం అనే ఆ యొక్క దేవాలయము అనగా మన హృదయంలో ఉన్నటువంటి హేయమైనటువంటి క్రియల కొరకు మనము కూడా తీర్పు పొందుటకు మనం సిద్ధంగా ఉన్నాము. నీ హృదయమే దేవుని దేవాలయం అయ్యేటప్పుడు, నీ హృదయములో పాపమైనటువంటి అనగా పనికిమాలిన వాటినన్నిటిని కూడా నీవు బుద్ధిస్తూ ఉంటే రేపటి దినాన నీవు తీర్పులో నిలబడవలసిన వాడివి. అదికైనా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరపు గదులను శుద్ధి చేసినట్లుగా మన హృదయములను కూడా మనము శుద్ధి చేసుకోవాలి.
నెహెమియా గ్రంథము 13వ అధ్యాయములో నెహెమియా ఏ విధముగా అయితే దేవుని యొక్క మందిరము విషయములను ప్రయాసపడి దేవుని యొక్క ఆలయమును శుద్ధి చేసాడు 7 8వ వచనములలో యెరూషలేమునకు వచ్చి ఆ దేవుని మందిరములో ఆ టోబియాకు ఒక గదిని ఏర్పాటు చేసి ఆ ఆ ఆ గదిలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి సామాగ్రినంతటిని ఏం చేసాడట అవతల పారవేశాడట తీసి అవతల పారవేశాడు ఈవేళ మనము మన యొక్క గది అనగా మన యొక్క మరి ఉదరమనే గదిని మనము శుద్ధి చేసుకోలేక ఏం చేస్తున్నాము మనము దేవుని పనికి అభ్యంతరపడుచున్నాము దేవుని కార్యములకు మనము అభ్యంతరముగా నిలుస్తున్నాము నీ హృదయమును శుద్ధి చేసుకోలేని నీవు దేవుని కార్యమును అభ్యంతరపరచడానికి దేవుడు ఊరుకునేవాడు కాడు అందుకే అంటున్నాడు ఎవడైనను దేవుని మందిరమునకు అభ్యంతరమ కలగజేసిన ఎడల ఆ మనుషునికి శ్రమ అనే మాటను మనం చూస్తున్నాము ఇదే కాదు రెండవ దిన వృత్తాంతములలో మనం చూస్తాం 29వ అధ్యాయము 15వ వచనములో దేవుని మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి మనము కూడా దేవుని మందిరమును పవిత్రపరచడానికి దేవుని యొక్క మందిరమును శుద్ధి చేయడానికి దైవ మందిరములన హేయమైనటువంటి క్రీలు సాగకుండగా దాని పరిశుద్ధపరచడానికి మనము కూడా పురుకొలుపుకునే వారమై ఉండాలి అదికే ఏమంటాడంటే అనగా యెషయా భక్తుడు అంటాడు యెషయా భక్తుడు యెషయా గ్రంథ మొదటి అధ్యాయము 16వ వచనములు మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకునుడి మీ దుష్టక్రియలు నాకు కనపడుకున్నట్లు వాటిని తొలగించుకునుడి అనగా మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి మిమ్మును మీరు కడుక్కొనండి మీ హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారు మీ ఉదరమును ఎవరు శుద్ధి చేస్తారంటే ఎవడో బయటవాడు శుద్ధి చేయడు నీకు నీవే కడుక్కోవాలి అదే విషయము యిర్మీయా ప్రవక్త మాట్లాడుచు యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములు మీ దోషములు మరక వలె నాకు కనబడుచున్నవి అంటే మన యొక్క మరకలు మన యొక్క దోషము పోనట్లుగా మన పాపం పోనట్లుగా విలువైనటువంటి లోషములతో మనం కడిగినా అది తొలగదు కానీ క్రీస్తు రక్తములు మనం కడగబడితేనే మన పాపములు తొలగిపోతున్నవి అందుకని మనం ఏం చేయాలంటే మరక మనము దానిని కడుక్కునే వారమై ఉండాలి మరక మనము అనగా వాటిని శుద్ధి చేసుకునే వారమై ఉండాలి ఎందుకంటే ఈ దినము లోకములు ఎక్కడ చూసినా అభ్యంతరాలు కలుగుతున్నాయి ఈ అభ్యంతరము పెట్టినవాడు దాన్ని ప్రోత్సహించిన వాడు దేవుని యొక్క అమ్మా శిక్షకి ఆ గురు కావలసి వస్తుందట అందుకని కీర్తనకారుడైన దావీదు 26వ సంకీర్తన 6వ వచనములో నిర్దోషుడైన చేతులను కడుక్కుందును యెహోవా కనుక ఏమంటున్నాడు నిర్దోషుని చేతులు కడుక్కుందును మన చేతులు మనం కడుక్కోవాలి అలాగనే మన పాపను మనం ఒప్పుకోవాలి
అలాగే మనం చేయించునే సమస్తమైన క్రియలను మనం విడిచిపెట్టాలి. అభ్యంతరము కలిగి వాడికి ఏమొస్తదట? శ్రమ వస్తుందట. అభ్యంతరములు రాకపోవటమే అమ్మా మంచిదట, కానీ అది ఎవనో వాళ్ళు అవుతే అభ్యంతరాలు కలుగుతున్నావో ఆ మనుషునికి శ్రమనే మాటను మనం చూస్తున్నాం గనక, ఒకవేళ మన జీవితంలో మనము అనగా ఎవరికైనా మనము అభ్యంతరం కలగజేసామేమో, ఒకవేళ మనము లోకములో ఉండి అనగా దేవుని విషయములలో మనం అభ్యంతరముగా అనగా మనం జీవిస్తూ ఉన్నామేమో, దాన్ని కూడా మనం ఆలోచించాలి. వాటి విషయంలో కూడా మనము తగు జాగ్రత్త కలిగి మనం జీవించిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుని ఆలయము తట్టు తిరిగి మనము నమస్కరించవలసిన వారమై ఉన్నాము. చివరగా 138వ సంకీర్తన 2వ వచనాన్ని మనం గమనిస్తే, మీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, దేవుని యొక్క వాక్యమును ఆయన గొప్ప చేసిన వాడై ఉన్నాడు. కనుక ఆలయము తట్టు నమస్కరించుట. ఎంతమంది దేవుని యొక్క మందిరము వైపుకు తిరిగి మీకు శోధన వచ్చేటప్పుడు, శ్రమ కలిగేటప్పుడు ఎంతమంది ప్రార్థించుచు ఉన్నారు? యిర్మీయా గారికి మనం చూస్తాం శోధన వచ్చింది, యెషయా గారికి శోధన వచ్చింది, దావీదు గారికి శోధన వచ్చింది, భక్తులైన వారికి ఎందరికో శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. వారందరూ కూడా దేవుని నామమును బట్టి వారు ప్రార్థించి, వారికున్న అనుభవాలను బట్టి, వారికున్న ప్రార్థనా శక్తిని బట్టి ఆ శ్రమల నుండి వారు ఏమో సంరక్షించబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఈజకీయ మనకు తెలుసు, ఎటువంటి శ్రమ అంటే మరణకరమైనటువంటి శ్రమ ఆయనకు వచ్చింది. ఇంటిని ఈజకీయ ఏం చేశాడంటే, ఆ మరణకరమైనటువంటి వార్త వినగానే ఈజకీయ దేవుని యొక్క ఆలయము తట్టు తిరిగి ఇజకియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇజకియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అతని మరణమును కొట్టివేసి 15 సంవత్సరములు ఆయస్సును పెంచాడు. నీ శోధన వచ్చేటప్పుడు, శ్రమ వచ్చేటప్పుడు, ఇబ్బంది కలిగేటప్పుడు, నీవు లేవలేని స్థితిలో మంచమ మీద పడుండేటప్పుడు నీ పరిశుద్ధాలయము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు తగిన జవాబిస్తాడు. అందుకే మనము దేవుని కార్య విషయములలో ఎప్పుడూ మనము అభ్యంతరముగా జీవించకూడదు. దేవుని కార్యాలకి మనం ఎప్పుడూ కూడా అడ్డుపడకూడదు. అడ్డుపడిన వాడికి దేవుని యొక్క శిక్ష అతని మీదకి దిగవచ్చునని మాట ఉంది. కనుక మనం అటువంటి వారు కాక దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించి దైవ దీవెనలు కలిగి దేవుని యొక్క మరి ఆశీర్వాదములు పొందే గొప్ప ధన్యత దేవుడు మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ మండల కాలములో ప్రభా నీ సిలువును మేము తలంచుకుంటూ ఏ విధమైనటువంటి శుద్ధి మాకు అవసరమో, ఏ విధముగా నాయన మా హృదయములను మేము పవిత్రపరచుకోవాలో, ఏ విధముగా మేము జీవించాలో, అటు మాదిరి జీవితమును నీ పరిశుద్ధ గ్రంథముల నుండి మేము చదివి వాటిని అభ్యాసింపచేయగల మంచి మనస్సు మాకెల్లరికను అనుగ్రహించండి. ప్రభా నీ వాక్యమే నన్ను శుద్ధీకరించనంటున్నావు, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది,
అటువంటి వాక్యమును మేము నిత్యము ప్రభా నెవరు వేసుకుని ఈ శ్రమలలో ప్రభా మేము నీ ఆదరణను అందుకుని ముందుకి సాగే ధన్యకరమైన స్థితి మాకెల్లరికను అనుగ్రహించమని సిలువనాథుడైన క్రీస్తు విలువైన దీవెనల చేత మమ్మల్ని దీవించమని యేసయ్య తి శ్రేష్ట నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మరణాత మరణాత.